పార్టీ ప్రణాళిక కాకుండా అభివృద్ధి కోసం తన మేనిఫెస్టోను అమలు చేస్తామని బీజేపీ లోక్సభ అభ్యర్థి ఆరూరి రమేష్ తెలిపారు. గత కొన్ని సంవత్సరాలుగా వరంగల్ నగర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఎన్నో నిధులు ఇస్తుందని వరంగల్ లోక్సభ అభ్యర్థి ఆరూరి రమేష్ పేర్కొన్నారు. సోమవారం హంటర్ రోడ్లోని బీజేపీ కార్యాలయంలో ఆయన సంకల్ప పత్రం పేరిట స్వయంగా మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, పార్టీ మేనిఫెస్టో కాకుండా కేంద్ర ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలు కాకుండా తాను స్వయంగా అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం మేనిఫెస్టోను విడుదల చేస్తున్నట్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు. వరంగల్ మహానగరానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మంజూరుతో పాటు అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు తాను ప్రవేశపెట్టనున్నట్లు ఈ సందర్భంగా ఆరూరి రమేష్ పేర్కొన్నారు. మరి నాటి ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం భారత ప్రధాని మోడీ గారు వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా ఆరూరి రమేష్ను ఆశీర్వదించామని ప్రజలకు ఒక మెసేజ్ ఇచ్చే కార్యక్రమంలో భాగంగా, అదేవిధంగా 10 సంవత్సరాల్లో ఈ దేశంలో సాధించిన ప్రగతి, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పైన మరి వరంగల్ ప్రజలను ఉద్దేశించే కార్యక్రమంలో భాగంగా 8వ తారీఖు 11 గంటలకు వస్తున్న సందర్భంగా మరి ఇన్విటేషన్ ప్రతి గడపకు వెళ్ళి మోడీ గారు వస్తున్నారు, తప్పకుండా మీరు రావాలి అని మరి మా ప్రతినిధులు, పార్టీ శ్రేణులు అందరూ కూడా నేరుగా గడప వద్దకు వెళ్ళి ఆహ్వానించే ఇన్విటేషన్ కూడా మేము కొట్టేయడం జరిగింది. అందరినీ కూడా ఇంటింటికి వెళ్ళి ఇన్విటేషన్ ఇచ్చి ఆహ్వానించడం కూడా జరుగుతుంది.